Havilah's kitchen. Can you guess what I am cooking today? Today I am cooking the Garika pachadi green grass chutney made with tomatoes and curry leaves. It's very good for health, improves eyesight and increases your memory power. Now let's see how to prepare the Garika pachadi. Red chilli, alage chintapandu, vellulli, nuvvulu, వేరుశనగ్గుళ్ళు, ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి సాల్ట్, ఆలివ్ ఆయిల్, గరిక, టమాటోస్, అలాగే ఇక్కడ వచ్చేసి కరివేపాకును కూడా తీసుకున్నాను. గరికను శుభ్రంగా కట్ చేసి కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులోనికి 2-3 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను. ఇందులోనికి ఫస్ట్ నేను మినపప్పు వేసి మినపప్పుని బాగా వేపుతున్నాను. 2 మినిట్స్ మినపప్పు వేగిన తర్వాత మనం రిమైనింగ్ పప్పులు వేసుకోవాలి. జీలకర్ర, శనగపప్పు, అలాగే వేరుశనగ గుళ్ళను వేసి 5 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ధనియాలను కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలను యాడ్ చేశాను. ధనియాలు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ వేసుకోవాలి. 5-6 రెడ్ చిల్లీ వేసుకున్నాను. లేదు మేము గ్రీన్ చిల్లీ తింటామనో గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా వేసుకుని వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాను. వన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లోని తీసుకుని చల్లగా అయిన తర్వాత ఒక్కసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గరికను తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మళ్ళీ అదే బౌల్ సేమ్ బౌల్లో మనము 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకున్నాము. చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన గరికను కూడా వేసుకున్నాము. అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుని పైన మూత పెట్టేసి చక్కగా ఈ విధంగా దగ్గరికంట అయ్యేలాగా మగ్గనివ్వాలి. వన్స్ ఇదంతా చక్కగా మగ్గిన తర్వాత టమాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి టమాటోస్ని కూడా వేసుకోవాలి. గరిక చాలా చాలా మంచిది. వళ్ళు నొప్పులు ఉన్నా సరే గరిక అవి తగ్గిస్తూ ఉంటుంది. వీటన్నిటిని ఒక 3 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసుకుని ఇందులోనికి చింతపండు అలాగే 3-4 వెల్లుల్లి రేకలను కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసి పైన మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. వన్స్ ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనికి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మనము దీనిపైన మూత పెట్టేసి దీని అంతటిని కూడా చక్కగా ఇలా చూడండి ఇలా పేస్ట్లా అయిపోయేంతవరకు చక్కగా మగ్గనివ్వాలి. మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇదంతా ఒకసారి మగ్గిన తర్వాత ముందుగా మనం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. యాక్చువల్లీ గరిక పేస్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. సో పేషెన్స్తో కొంచెం జాగ్రత్తగా మనము వాటర్ వేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా పచ్చడిని సిద్ధం చేసుకోవాలి. యా నా చట్నీ రెడీ అయింది. ఇప్పుడు దీని మీద కరివేపాకు పెట్టేసి దోశ లేదా రైస్లో వేసి సర్వ్ చేసుకుని చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫాలోస్ అండ్ ఫేస్బుక్ హావిలా ఎల్షా కిచెన్. థ్యాంక్ యూ సో మచ్.